ఓకే, సో నిన్న మనం మైటోసిస్ కంప్లీట్ చేసేసాం కదా, ఈక్వేషనల్ డివిజన్. సో ఈ రోజు దానికి ఇంకొక టైప్ ఆఫ్ సెల్ డివిజన్, ఇంకా సెల్ సైకిల్, అదే మియోసిస్. సో మీరు స్టార్టింగ్ వచ్చి అన్నిటికీ కామన్, సెల్ సైకిల్ వచ్చి అన్నిటికీ కామన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మైటోసిస్ కి మియోసిస్ కి మీరు డిఫరెన్స్ చూస్తే, సో మైటోసిస్ లో మీకు ఇంటర్ఫేస్, సో ఇంటర్ఫేస్ లో మీకు G1 అంటే గ్యాప్ 1, ఎస్ సింథసిస్, ఇంకా గ్యాప్ 2 G2. సో దీని తర్వాత మీకు M ఫేజ్ స్టార్ట్ అవుతుంది. సో ఈ M ఫేజ్ లో మళ్ళీ రెండు రకాలు, క్యారియోకైనసిస్ ఇంకా సైటోకైనసిస్. ఈ క్యారియోకైనసిస్ లో ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్, ఇంకా టీలోఫేజ్. ఇది మైటోసిస్ సెల్ సైకిల్. మియోసిస్ సెల్ సైకిల్కి వస్తే సేమ్ ఇంటర్ఫేజ్ వచ్చి సేమ్ అన్నిటికీ. సో సేమ్ అలానే 95% ఆఫ్ సెల్ సైకిల్. మిగతా 5% ఇక్కడ ఎం ఫేజ్. సో మనకి ఇక్కడ ఎం అంటే మైటోసిస్, ఇక్కడ ఎం అంటే మియోసిస్. సో ఇది మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, మియోసిస్ 1, మియోసిస్ 2. మియోసిస్ 1 లో మళ్ళీ సేమ్ క్యారియోకైనసిస్, సైటోకైనసిస్, సేమ్ అలానే ఉంటాయి. సో P1, M1, A1, T1 అంటే ప్రోఫేజ్ 1, మెటాఫేజ్ 1, అనాఫేజ్ 1, టీలోఫేజ్ 1. సో ఇక్కడికి వచ్చేసరికి P2, M2, A2, ఇంకా T2. సో ప్రోఫేజ్ 2, మెటాఫేజ్ 2, అనాఫేజ్ 2, టీలోఫేజ్ 2. ఓకే, సో ఇది మనకి మైటోసిస్ కి మియోసిస్ కి డిఫరెన్స్. మనకి మియోసిస్ లో రెండు స్టేజెస్ ఉంటాయి, కానీ మైటోసిస్ లో ఒక్కటే ఉంటుంది, ఎం ఫేజ్ ఒక్కటే ఉంటుంది. మియోసిస్ లో మాత్రం రెండు మియోసిస్ ఉంటాయి, మియోసిస్ 1 ఇంకా మియోసిస్ 2. సో ద ప్రొడక్షన్ ఆఫ్ ఆఫ్ స్ప్రింగ్స్ బై సెక్షువల్ రీప్రొడక్షన్. మనకి మియోసిస్ మీకు ఎప్పుడు కూడా సెక్షువల్ రీప్రొడక్షన్ లోనే జరుగుతుంది. ఇంకా ఇంకొక దగ్గర వచ్చి ఫార్మేషన్ ఆఫ్ స్పోర్స్, స్పోర్స్ ఫార్మేషన్ దగ్గర కూడా మియోసిస్ జరుగుతుంది. సో ఇంక్లూడింగ్ ద ఫ్యూజన్ ఆఫ్ 2 గ్యామెట్స్, ఆ 2 గ్యామెట్స్ ఫ్యూజ్ అయితే మనకి జైగోట్ ఫామ్ అవుద్ది. యాక్చువల్ గా ఈ జైగోట్ ఫామ్, ఈ గ్యామెట్స్ ఫామ్ అవ్వాలంటే మనకి మియోసిస్ జరగాలి. సో ఒక్కొక్క మియోటిక్ సెల్ లోను హాప్లోయిడ్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 46 నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ తో సెల్ సైకిల్ ఇంకా డివిజన్ స్టార్ట్ అయితే, సో ఎండింగ్ వచ్చేసరికి 23 క్రోమోజోమ్స్ ఉంటాయి ఒక్కొక్క సెల్ లో. మియోసిస్ లో, మైటోసిస్ లో అయితే 46 నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ సెల్ డివిజన్ జరిగితే దాని రిజల్టెంట్ సెల్స్ కి కూడా 46 ఇంకా 46 ఉంటాయి. మియోసిస్ లో అలా కాదు, 46 నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ తో సెల్ డివిజన్ స్టార్ట్ చేస్తే 23 అవుతుంది. మళ్ళీ ఇది సెకండ్ మియోటిక్ డివిజన్ కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇది 23. సో ఇది కూడా 23. సో ఇంతే. సో కాబట్టి ఇలా క్రోమోజోమల్ నెంబర్ సగం అవుతుంది కాబట్టి ఇది రిడక్షనల్ డివిజన్ అని చెప్తాం. సో ది స్పెషలైజ్డ్ కైండ్ ఆఫ్ సెల్ డివిజన్ దట్ రిడ్యూసెస్ ద నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ బై హాఫ్. సో ఫైనల్ గా రిజల్టెంట్ వచ్చి హాప్లాయిడ్ డాటర్ సెల్స్, సో డిప్లాయిడ్ కాస్త హాప్లాయిడ్ అవుతుంది. సో దిస్ కైండ్ ఆఫ్ డివిజన్ వి కాల్ ఇట్ యాస్ మియోసిస్.
ఓకే జస్ట్ ఎ మూమెంట్. సో మియోసిస్ ఎన్ష్యూర్స్ ద ప్రొడక్షన్ ఆఫ్ హాప్లాయిడ్ సెల్స్ ఫేజెస్ ఇన్ ద లైఫ్ సైకిల్. సో మనకి ఒక డిప్లాయిడ్ సెల్ హాప్లాయిడ్ గా కన్వర్ట్ అవ్వాలంటే దానికి మెయిన్ గా మియోసిస్ జరగాల్సిందే వాటి లైఫ్ సైకిల్లో. సో ఇవి ఎక్కువగా సెక్షువల్లీ రీప్రొడ్యూసింగ్ ఆర్గానిజమ్స్ లో చూస్తాం, అంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో కానీ, జిమ్నోస్పర్మ్స్, యాంజియోస్పర్మ్స్ లో చూస్తాం, బ్రయోఫైట్స్ లో చూస్తాం, టెరిడోఫైట్స్ లో చూస్తాం, ఫంగై లో చూస్తాం. ఫంగై లో కూడా సెక్షువల్ రీప్రొడక్షన్ జరుగుతుంది. సో అక్కడ సెక్షువల్ రీప్రొడక్షన్ జరిగాక దాని తర్వాత స్పోర్ ఫార్మేషన్ కి మనకి మియోసిస్ జరుగుతుంది. సో మియోసిస్ ఎన్ష్యూర్స్ ద హాప్లాయిడ్ ఫేజ్ ఆఫ్ లైఫ్ సైకిల్. మియోసిస్ ఉంది అంటే, మియోసిస్ టైప్ ఆఫ్ సెల్ డివిజన్ ఉంది అంటే దాని లైఫ్ సైకిల్లో హాప్లాయిడ్ ఫేజ్ ఉంది అని. సో మనకి మియోసిస్ ఎక్కడ జరుగుతుంది అంటే గ్యామెటోజెనెసిస్, ప్లాంట్స్ లోను యానిమల్స్ లోను రెండిట్లో జరుగుతుంది. అండ్ సో ఇది హాప్లాయిడ్స్ గ్యామెట్స్ ఫామ్ అవడానికి హెల్ప్ అవుతుంది. సో మియోసిస్ కి యాక్చువల్ గా కీ ఫీచర్స్ ఏంటంటే, మియోసిస్ లో రెండు సీక్వెన్షియల్ సైకిల్స్ ఉంటాయి. నేను మీకు ఇందాక చెప్పాను కదా, మియోసిస్ 1 ఇంకా మియోసిస్ 2. మియోసిస్ 1 లో అన్ని ప్రోఫేజ్ 1, మెటాఫేజ్ 1, ఆనాఫేజ్ 1, టీలోఫేజ్ 1. మియోసిస్ 2 లో అన్ని 2 ఉంటుంది, ప్రోఫేజ్ 2, మెటాఫేజ్ 2, ఆనాఫేజ్ 2, టీలోఫేజ్ 2. సో మియోసిస్ ఇన్వాల్వ్స్ 2 సీక్వెన్షియల్ సైకిల్స్ ఆఫ్ న్యూక్లియర్ అండ్ సెల్యులర్ డివిజన్. రెండు సార్లు సెల్స్ డివైడ్ అవుతాయి. సో ఫస్ట్ టైం డివైడ్ అయ్యే మియోసిస్ ని మియోసిస్ 1 అంటాం, సెకండ్ టైం డివైడ్ అయితే అది మియోసిస్ 2 అవుతుంది. కానీ డిఎన్ఏ రెప్లికేషన్ మాత్రం ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. మనకి ఇంటర్ఫేజ్ ఒక్కటే, ఓన్లీ ఒకే ఒక ఇంటర్ఫేజ్ ఉంటుంది. సో మిగతావన్నీ మారుతాయి, ఇంటర్ఫేజ్ మాత్రం కామన్ మైటోసిస్ కి మియోసిస్ కి. సో మియోసిస్ లో ఏంటంటే పెయిరింగ్ ఆఫ్ హోమోలాగస్ క్రోమోసోమ్స్ టేక్స్ ప్లేస్ అవుతాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెయిరింగ్ ఆఫ్ హోమోలాగస్ క్రోమోసోమ్స్ అంటే మనకి ఎంటైర్ గా సో మనకి టోటల్ గా 46 క్రోమోసోమ్స్ ఉంటాయి. 46 అంటే అర్థం ఏంటంటే 23 మదర్ నుంచి వస్తాయి, 23 ఫాదర్ నుంచి వస్తాయి. అంటే ఇప్పుడు ఫస్ట్ క్రోమోసోమ్ ఆఫ్ మదర్, ఫస్ట్ క్రోమోసోమ్ ఆఫ్ ఫాదర్, సెకండ్ క్రోమోసోమ్ ఆఫ్ మదర్, సెకండ్ క్రోమోసోమ్ ఆఫ్ ఫాదర్, థర్డ్ క్రోమోసోమ్ ఆఫ్ మదర్, థర్డ్ క్రోమోసోమ్ ఆఫ్ ఫాదర్, ఇలా పెయిర్ అవడాన్ని పెయిరింగ్ ఆఫ్ హోమోలాగస్ క్రోమోసోమ్స్ అని చెప్తాం. ఓకే, సో 4 హాప్లాయిడ్ సెల్స్ ఫైనల్ గా మియోసిస్ జరిగిన తర్వాత మనకి రిజల్టెంట్ వచ్చేది 4 హాప్లాయిడ్ సెల్స్. మియోటిక్ ఈవెంట్స్ ఆర్ గ్రూప్డ్ అండర్ ద ఫాలోయింగ్ ఫేజెస్. సో ద వెరీ ఫస్ట్ వన్ మియోసిస్ 1. సో మియోసిస్ 1, మియోసిస్ 1 లో మీకు వెరీ ఫస్ట్ వన్ ప్రోఫేజ్ ఉంటుంది. యాక్చువల్ గా మీకు ఎం ఫేజ్ లోనే లాంగెస్ట్ ఫేజ్ ఏది అంటే ప్రోఫేజ్, షార్టెస్ట్ ఫేజ్ ఏది అంటే అనాఫేజ్. ప్రోఫేజ్ మీకు ఒక ఓవర్ వ్యూ ఇస్తాను ఇక్కడ. మియోసిస్ 1 లో ఉన్న ప్రోఫేజ్ లో మనకి ప్రోఫేజ్ మళ్ళీ 5 ఫేజెస్ గా డివైడ్ చేస్తారు. లెప్టోటీన్, జైగోటీన్, పాకిటీన్, డిప్లోటీన్, డయాకైనసిస్. సో ప్రోఫేజ్ లో మనం ప్రీవియస్ గా మైటోసిస్ లో జరిగిన ప్రోఫేజ్ లో మనం చూసిన ఈవెంట్స్ వచ్చి కండెన్సేషన్ ఆఫ్ క్రోమాటిన్ మెటీరియల్ జరుగుతుంది. మీరు ఎప్పుడు కూడా మియోసిస్ చదివేటప్పుడు మైటోసిస్ తో కంపేర్ చేసుకొని చదివితే ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ న్యూక్లియర్ మెంబ్రేన్,
and nucleolus will disappear. సో మనకి మెయిన్ గా జరిగేది ఈ ఈవెంట్స్ ఏ. సో దీంట్లో ఇవి కూడా జరుగుతాయి కానీ ఇంకా అడిషనల్ గా జరుగుతాయి. అడిషనల్ గా ఎలాగంటే రీకాంబినేషన్ జరుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జాక్ట్ మన ఫాదర్ లాగా ఉండం, మన మదర్ లాగా ఉండం, మనం మిక్స్డ్ అనమాట మన ఫాదర్కి మదర్కి. అది ఎందుకు జరుగుతుంది అంటే మనం ఇందాకే చూసాం పెయిరింగ్ ఆఫ్ హోమోలాగస్ క్రోమోజోమ్స్ అనేవి జరుగుతాయి అని. సో ఇప్పుడు ఒక క్రోమోజోమ్ మదర్ది ఇంకొక క్రోమోజోమ్ ఇలా ఫాదర్ది. సో ఈ రెండు ఇలా పెయిర్ అయిన తర్వాత ఇలా క్రాసింగ్ ఓవర్ జరుగుతాయి. ఈ రెండు కూడా క్రాసింగ్ ఓవర్ అవుతాయి. సో ఈ రెండు ఇలా క్రాసింగ్ ఓవర్ అయినప్పుడు ఈ సెగ్మెంట్ దీనికి, ఈ సెగ్మెంట్ దీనికి ఎక్స్చేంజ్ అవుతుంది. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక క్రోమోజోమ్, ఇది ఒక క్రోమోజోమ్. సో ఇక్కడ దీని సెగ్మెంట్ వస్తుంది. సో ఇక్కడికి వచ్చేసరికి దీని సెగ్మెంట్ వస్తుంది. సో ఇలా ఎక్స్చేంజ్ ఆఫ్ క్రోమాటిన్ మెటీరియల్ జరుగుద్ది ఇలా. సో అప్పుడు ఏమవుతుంది ఈ క్రోమోజోమ్స్ కాస్త, ఒక్క నిమిషం. సో ఇలా ఉండే క్రోమోసోమ్స్ కాస్త అంటే ఎంటైర్ గా రెడ్ గాను లేకపోతే, సో ఇలా ఉండే క్రోమోసోమ్స్ ఇలా అవుతాయి. సో దీన్నే మనం రీకాంబినేషన్ ఆఫ్ డిఎన్ఏ అంటాం, రీకాంబినేషన్ ఆఫ్ క్రోమోసోమ్స్. దీని వల్ల కొత్తగా ఉంటది అనమాట. సో ఇలా జరుగుతుంది కాబట్టి గ్యామెట్స్ లో మనం ఎగ్జాక్ట్ మన మదర్ లాను ఉండం, మన ఫాదర్ లాను ఉండం. సో వాళ్ళిద్దరికి మిక్స్డ్ లో ఉంటాం మనం. సో ఇక్కడ ఫైవ్ ఫేజెస్ గా డివైడ్ చేసాం, అదే లెప్టోటీన్, జైగోటీన్, పాకిటీన్, డిప్లోటీన్, ఇంకా డయాకైనసిస్. ఫస్ట్ లెప్టోటీన్. సో లెప్టోటీన్ లో ఏంటంటే ఫస్ట్ క్రోమాటిన్ మెటీరియల్ కొంచెం విజిబిలిటీలోకి వస్తుంది, లైట్ మైక్రోస్కోప్ లో కనిపిస్తుంది. సో దీని ఇంకా క్రోమోజోమ్స్ అనేవి కండెన్స్ అవుతూ, క్రోమాటిన్ మెటీరియల్ క్రోమోజోమ్స్ గా కండెన్స్ అవడం కంటిన్యూ అవుతూ ఉంటాయి లెప్టోటీన్ లో. సో లెప్టోటీన్ తర్వాత వచ్చేది మనకి జైగోటీన్. మనకి జైగోట్ అంటే అర్థం ఏంటి, రెండు గ్యామెట్స్ ఫ్యూజ్ అయితే ఫామ్ అయ్యేదాన్నే జైగోట్ అంటాం. అంటే రెండు ఉండాలి. సో పేరింగ్ ఆఫ్ హోమోలాగస్ క్రోమోసోమ్స్ ఇక్కడే జరుగుద్ది జైగోటీన్ లో. అలా పేరింగ్ అవ్వడాన్ని మనం సినాప్సిస్ అంటాం. సో ఒక్క ఈచ్ పేర్ ఆఫ్ హోమోలాగస్ క్రోమోసోమ్స్ అలా పేర్ అవ్వడాన్ని హోమోలాగస్ క్రోమోసోమ్స్ అంట. ఎక్స్రే మైక్రోగ్రాఫ్ ఈ క్రోమోసోమల్ సినాప్సిస్ ని బాగా ఇండికేట్ చేస్తుంది. ఇది ఒకసారి అడిగారు, సారీ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా మనం డీటెయిల్డ్ గా ఎలా సినాప్సిస్ ఎలా జరుగుతుంది, ఆ సినాప్టిక్ కాంప్లెక్స్ ఏంటి అని తెలుసుకోవచ్చు. అంటే సో మీకు ఇక్కడ రెండు ఫేజెస్ ఉన్నాయి, ఒకటి లెప్టోటీన్ ఇంకొకటి సైగోటీన్. సో లెప్టోటీన్ కి వస్తే మీకు కండెన్సేషన్ ఆఫ్ క్రోమాటిన్ మెటీరియల్ జరుగుతుంది. ఇలా ఇలా కండెన్స్ అవుతూ ఉంటుంది బీడ్, ఇంకా థ్రెడ్ ఫ్యాషన్ లో ఇలా కండెన్స్ అవుతుంది. సో ఇది యాక్చువల్ గా ఏంటంటే ఇప్పుడు ఇది సెల్ గా తీసుకుంటే ఇది న్యూక్లియస్ అయితే ఈ న్యూక్లియర్ మెంబ్రేన్ పోతుంది, ఈ న్యూక్లియర్ మెంబ్రేన్ న్యూక్లియోలస్ పోతుంది. ఇది ఇలా ఒక బొకెట్ లాగా ఇలా లోపల అరేంజ్ అయి ఉంటుంది. సో దీన్నే మనం రొజెట్ అరేంజ్మెంట్ లేదా బొకెట్ అరేంజ్మెంట్ అంటాం. ఈ బొకెట్ అరేంజ్మెంట్ దేంట్లో ఉంటుంది అంటే లెప్టోటీన్ ఫేజ్ లో ఉంటుంది. నెక్స్ట్ జైగోటీన్. సో ఇలా కండెన్స్ అయిపోయిన తర్వాత మనకి ఇలా హోమోలాగస్ క్రోమోసోమ్స్ అనేవి పేర్ అవుతాయి ఇలా. ఇలా పేరు అవుతాయి. సో ఒకటి ఒకటేమో మదర్ది, ఒకటేమో ఫాదర్ది. సో ఇలా పేరు అయితే దీన్ని మనం జైగోటీన్ స్టేజ్ అంటాం.
సో ఇలా మనకి ఈ పేర్ని, ఈ పేర్ కంటూ ఒక టర్మినాలజీస్ ఉన్నాయి. సో యూజువల్గా మీకు ఈ క్రోమోజోమ్స్ ఇలా రెండు అయితే, ఇక్కడ మీకు యాక్చువల్గా సెంట్రోమియర్ ఉంటుంది. ఓకే, సో దీన్ని మనం బైవాలెంట్ అంటాం, లేదా టెట్రాడ్ అంటాం. బైవాలెంట్ అంటే బేస్డ్ ఆన్ క్రోమోజోమల్ నెంబర్. సో ఇక్కడ రెండు క్రోమోజోమ్స్ ఉన్నాయి, సో కాబట్టి బైవాలెంట్. టెట్రాడ్ అంటే ఈ క్రోమాటిడ్స్ ని బేస్ చేసుకొని, సో 1, 2, 3, 4, సో టెట్రాడ్ 4. సో ఇక్కడ 4 క్రోమాటిడ్స్ ఉన్నాయి. ఓకే, సో బైవాలెంట్ లేదా టెట్రాడ్ ఫార్మేషన్ జరిగేది జైగోటీన్ స్టేజ్ లో. బీడ్ అండ్ థ్రెడ్ లేదా బొకెట్ అరేంజ్మెంట్ జరిగేది లెప్టోటీన్. అంటే ఒక్కొక్క ఫేజ్ కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేది, యాక్చువల్గా ఈ రెండు స్టేజెస్ చాలా షార్ట్ లివ్డ్. నెక్స్ట్ వచ్చేది ప్యాకెటిన్. ఈ ప్యాకెటిన్ లో ఏంటంటే మనకి, సో బైవాలెంట్ అండ్ టెట్రాడ్ బైవాలెంట్ లేదా టెట్రాడ్ చాలా క్లియర్ గా అపియర్ అవుతుంది మైక్రోస్కోప్ లో, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ లో. సో ఇక్కడ ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే రీకాంబినెంట్ నాడ్యూల్స్ దగ్గర క్రాసింగ్ ఓవర్ జరుగుద్ది, సో బిట్వీన్ నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్. సో ఈ క్రాసింగ్ ఓవర్ ద్వారా మనకి జెనెటిక్ మెటీరియల్ అనేది ఒక క్రోమోజోమ్ నుంచి ఇంకో క్రోమోజోమ్ కి ఎక్స్చేంజ్ అవుతుంది. ఆ క్రాసింగ్ ఓవర్ కి మెయిన్ గా రెస్పాన్సిబుల్ అయ్యే ఎంజైమే రీకాంబినేస్. సో క్రాసింగ్ ఓవర్ తర్వాత ఏంటంటే రెండు క్రోమోజోమ్స్ డిఫరెంట్ గా అయిపోతాయి. సో ఎప్పుడు కూడా రీకాంబినేషన్ హోమోలాగస్ క్రోమోసోమ్స్ మధ్య మాత్రమే జరుగుద్ది. ఓకే, అండ్ సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ప్యాకెటింగ్, సో ప్యాకెటింగ్ కి వచ్చేసరికి హోమోలాగస్ క్రోమోసోమ్స్ రెండు కూడా ఇలా క్రాసింగ్ ఓవర్ అవుతాయి. ఇప్పుడు ఈ క్రాసింగ్ ఓవర్ ఎక్కడ జరుగుతుంది అంటే ఎగ్జాక్ట్ గా ఈ రీకాంబినెంట్ నాడ్యూల్స్ దగ్గరే మనకి క్రాసింగ్ ఓవర్ జరుగుతుంది. సో దీనికి ఉపయోగపడే ఎంజైమే రీకాంబినేస్. సో ప్యాకెటింగ్ లో అది జరుగుతుంది. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ లో కొంచెం క్లియర్ గానే విజిబుల్ లో ఉంటుంది ఈ ప్యాకెటింగ్ స్టేజ్. యూజువల్ గా ఈ స్టేజ్ కి ఒక ఇంపార్టెన్స్ ఉంది. మన బాడీలో కూడా ప్రైమరీ ఫాలికల్స్ అన్ని కూడా ఇలా ప్యాకెటింగ్ స్టేజ్ లో అరెస్ట్ అయిపోయి ఉంటాయి. ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి, మీకు రీప్రొడక్షన్ వచ్చినప్పుడు చెప్తారు. ప్రైమరీ ఫాలికల్స్ అన్ని కూడా ఇలా ప్యాకెటింగ్ స్టేజ్ లో అరెస్ట్ అయి ఉంటాయి. సో మన బాడీలో ఉండే, ఫీమేల్ బాడీలో ఉండే ప్రైమరీ ఫాలికల్స్. అండ్ నెక్స్ట్ డిప్లోటిన్. సో డిప్లోటిన్ ని ఎలా రికగ్నైజ్ చేస్తామంటే ఈ సినాప్టోనీమల్ కాంప్లెక్స్ డిజాల్వ్ అయిపోతుంది. సో రీకాంబినెంట్ హోమోలాగస్ క్రోమోసోమ్స్ యాక్చువల్ గా సపరేట్ అవడం స్టార్ట్ అవుతుంది. సో సపరేట్ అవుతాయి ఎక్సెప్ట్ ఇక్కడ మాత్రం. ఒక్క నిమిషం, సో డిప్లోటీన్ లో సో మీకు ఇక్కడ క్రాసింగ్ ఓవర్ జరుగుద్ది. సో యూజువల్గా దీన్ని మనం సినాప్టోనీమల్ కాంప్లెక్స్ అంటాం. ఇలా ఇలా ఫామ్ అవడాన్ని సినాప్టోనీమల్ కాంప్లెక్స్ అంటాం, ఇలా డబుల్గా. సో ఇలా ఇక్కడ రీకాంబినేషన్ జరిగినప్పుడు డిప్లోటీన్ లో యాక్చువల్గా ఈ రెండు ఇలా సపరేట్ అవుతాయి, కానీ ఇక్కడ మాత్రం సపరేట్ అవ్వదు. సో ఇది యాక్చువల్గా చూడడానికి మనకి ఎక్స్ లాగా కనిపిస్తుంది. సో కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే కయాస్ మాటా అంటాం.
యాక్చువల్ గా ఈ కై అంటే ఎక్స్, కయాస్మాట అంటే ఎక్స్ లైక్ ఫార్మేషన్. సో అది డిప్లోటీన్ స్టేజ్ లో ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్ గా డయాకైనసిస్. సో డయాకైనసిస్ లో ఫైనల్ గా ఈ కయాస్మాట బ్రేక్ అయిపోతుంది, బ్రేక్ అయిపోయి ఈ రీకాంబినెంట్ క్రోమోజోమ్స్ సపరేట్ అయిపోతాయి. సో అదే డయాకైనసిస్ లో జరిగేది. ఓకే, ఇక్కడ చూస్తే మీరు ఒకసారి, సో ద ఫైనల్ స్టేజ్ ఇస్ డయాకైనసిస్. సో డయాకైనసిస్ ఇట్ ఈస్ మార్క్డ్ బై టర్మినలైజేషన్ ఆఫ్ కయాస్మాట, అంటే కయాస్మాట బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అయిపోయినప్పుడు ఫైనల్ గా డ్యూరింగ్ దిస్ ఫేజ్ క్రోమోజోమ్స్ అన్ని ఫుల్ గా కండెన్స్ అయిపోతాయి. సో మియోటిక్ స్పిండిల్ ప్రిపేర్ అవుతుంది అనమాట ఎట్ ద ఎండ్ ఆఫ్ డయాకైనసిస్. సో అప్పుడు న్యూక్లియోలస్ డిసప్పియర్ అయిపోతుంది, న్యూక్లియర్ మెంబ్రెయిన్ కూడా డిసప్పియర్ అయిపోతుంది. ఇప్పుడు డయాకైనసిస్ నుంచి మెటాఫేజ్ కి వెళ్తుంది. సో యాక్చువల్ గా ఇక్కడికి వచ్చేసరికి మీకు ఫస్ట్ మైటోటిక్ మెటాఫేజ్ చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్ 4 క్రోమోసోమ్స్ తో స్టార్ట్ అయింది, ఇది మైటోటిక్ మైటోసిస్ కోసం స్టార్ట్ అయింది. సేమ్ అదే 4 సెల్స్ ఉండేది మియోసిస్ తో స్టార్ట్ అయింది. సో ఇక్కడ 4 క్రోమోసోమ్స్ ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి. సో ఇక్కడ యూజువల్ గా మైటోటిక్ మెటాఫేస్ లో ఇలా ఉంటది, ఇలా 4 ఇలా అలైన్ అవుతుంది. ఇది స్పిండిల్ ఫైబర్, ఇవి ఇలా అటాచ్ అవుతాయి. అదే ఇక్కడ మియోసిస్ లో అయితే ఈ రెండు పైరోలో, ఈ రెండు కింద రోలు. సో ఇలా అరేంజ్ అవుతాయి. ఓకే, సో ఇలాంటి అరేంజ్మెంట్ ఉంటుంది మా మియోసిస్ వన్లోని మెటాఫేజ్ వన్లో. సో ఇది మియోసిస్ వన్లో ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఇక్కడ దీని తర్వాత వచ్చేది ఆనాఫేజ్. సో ద బైవాలెంట్ క్రోమోసోమ్స్ అలైన్ ఆన్ ద ఈక్వటోరియల్ ప్లేట్, ఆ సెంటర్ ఈక్వటోరియల్ ప్లేట్ లో రెండు రెండు క్రోమోసోమ్స్ కి అటాచ్ అవుతాయి. సో అప్పుడు స్పిండిల్ ఫైబర్స్ ఆపోజిట్ పోల్స్ కి వెళ్ళిపోయి అక్కడ నుంచి మనకి స్పిండిల్ ఫైబర్స్ ని కైనెటోకోర్ కి అటాచ్ అయ్యేలా చేస్తుంది. సో ఇది మనకి మెటాఫేజ్ వన్, మీకు ఇది ప్రోఫేజ్ వన్. ఇక్కడ రీకాంబినేషన్ ఇవన్నీ చూస్తున్నాయి, ఇది ఒక హోమోలాగస్ క్రోమోజోమ్, ఇది ఒక హోమోలాగస్ క్రోమోజోమ్. సో మీకు ఎప్పుడు కూడా క్రాసింగ్ ఓవర్ నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ మధ్య జరుగుద్ది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇది ఇది కూడా ఓవర్ ల్యాప్ అవుద్ది, కానీ పిక్చర్ లో చూపించలేము అది. సో యాక్చువల్ గా దీనికి దీనికి మధ్య ఉన్న రిలేషన్ ని సిస్టర్ క్రోమాటిడ్స్ అంటాం, అంటే ఒకే సెంట్రోమియర్ దగ్గర ఉంది కాబట్టి. అదే ఈ క్రోమోసోమ్, ఈ క్రోమాటిడ్ కి ఈ క్రోమాటిడ్ కి మధ్య రిలేషన్ ని నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ అంటాం. ఓకే, సో ఎప్పుడు కూడా క్రాసింగ్ ఓవర్ నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ మధ్యలోనే జరుగుద్ది, సిస్టర్ క్రోమాటిడ్స్ మధ్య జరగదు. అండ్ మైటోసిస్ లో అన్ని క్రోమోసోమ్స్ ఒకే రోలో అరేంజ్ అవుతాయి, కానీ మియోసిస్ లో రెండు రోస్ లో అరేంజ్ అవుతాయి. సో ఫైనల్ గా మీకు మియోసిస్ వన్ లోని ఆనాఫేస్ చూస్తే, ఇప్పుడు ఇందాక మెటాఫేస్ చూసాము, సేమ్ మీకు ఇక్కడ 4 క్రోమోసోమ్స్ ఇలా 2 రోస్ లో అరేంజ్ అయి ఉంటాయి. మీకు ఇక్కడ ఆనాఫేస్ స్ప్లిట్ ఎలా స్ప్లిట్ అవుతుంది అంటే,
సో ఇక్కడికి రెండు క్రోమోజోమ్స్ వెళ్ళిపోతాయి. సో ఇక్కడికి రెండు క్రోమోజోమ్స్ వెళ్ళిపోతాయి. ఎక్కడ మీకు సెంట్రోమియా స్ప్లిట్ అవ్వదు. సో అప్పుడు ఈ సెల్కి రెండు క్రోమోజోమ్స్ వస్తాయి, ఈ సెల్కి రెండు క్రోమోజోమ్స్ వస్తాయి. అలా ఫోర్త్ స్టార్ట్ అయింది, రెండు రెండుగా వచ్చేది ఇక్కడ నుంచే ఫస్ట్. ఓకే రైట్. సో అనాఫేజ్ వన్, ఇది అనాఫేజ్ వన్. సో మీకు ఇక్కడ సెంట్రోమియాస్ ఎక్కడ స్ప్లిట్ అవ్వడం జరగదు. హోమోలాగస్ క్రోమోజోమ్ సపరేట్ వైల్ సిస్టర్ క్రోమాటిడ్స్ రిమైన్ ఇన్ క్లోజ్ అసోసియేషన్. అండ్ ఫైనల్ గా టీలోఫేజ్, టీలోఫేజ్ ఆల్మోస్ట్ సిమిలర్. మనకి ఏదైతే మైటోసిస్ లో చూసామో అదే జరగద్ది. న్యూక్లియర్ మెంబ్రేన్ న్యూక్లియోలస్ రీఅపియర్ అవుతుంది, దాని తర్వాత సైటోకైనసిస్ జరుగుద్ది. సో ఆ సైటోకైనసిస్ ని మనం డయడ్ ఆఫ్ ద సెల్స్ అంటాం. సో ఆల్సో ఇన్ మెనీ కేసెస్ ద క్రోమోసోమ్స్ డూ అండర్ గో సమ్ డిస్పర్షన్ అండ్ డూ నాట్ రీచ్ అన్ ఎక్స్ట్రీమ్ ఎక్స్టెండ్ స్టేజ్ ఆఫ్ ఇంటర్ఫేస్ న్యూక్లియస్. పర్టికులర్ గా మీకు ఇంటర్ఫేస్ న్యూక్లియస్ ఎలా ఉంటుందో అలానే రెడీ అవ్వదు, కొంచెం వేరుగానే ఉంటుంది. సో రెండు మైటోసిస్, రెండు మియోసిస్ కి, అంటే మియోసిస్ వన్ కి మియోసిస్ టూ కి మధ్యలో ఉండేదాన్ని మనం ఇంటర్కైనసిస్ అంటాం. ఇది జనరల్ గా చాలా షార్ట్ లివ్డ్ అది. సో ఇంటర్కైనసిస్ చాలా షార్ట్ ఫేజ్ అది. సో మీకు ఇంటర్కైనసిస్ తర్వాత ప్రోఫేజ్ టూ స్టార్ట్ అయిపోద్ది. సో అది మీరు ఈ మియోసిస్ టూ అయితే మీరు మైటోసిస్ లో ఏం చదువుతారో సేమ్ అదే ఉంటుంది. సో అందుకే మియోసిస్ టూ డివిజన్ ని ఈక్వేషనల్ డివిజన్ అంటాం, ఎందుకంటే అది సిమిలర్ టు మైటోసిస్ ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ మియోసిస్ టూ వచ్చి ఇమీడియట్ గా సైటోకైనసిస్ తర్వాత ఇనిషియేట్ అయిపోతుంది. యూజువల్ గా ఏంటంటే క్రోమోసోమ్స్ ఫుల్లీ ఎలాంగేటెడ్. సో ఇన్ కాంట్రాస్ట్ టు మియోసిస్ వన్, మియోసిస్ టూ అనేది నార్మల్ మైటోసిస్ కి క్లోజ్ గా రిసెంబుల్ అవుతుంది. అండ్ మీకు న్యూక్లియర్ మెంబ్రెయిన్ డిసప్పియర్ అయిపోతుంది ఎట్ ద ఎండ్ ఆఫ్ ప్రోఫేజ్ వన్. మీకు ఎప్పుడు న్యూక్లియర్ మెంబ్రెయిన్ న్యూక్లియోలస్ ఎప్పుడు డిసప్పియర్ అవుతుంది అంటే ఎండ్ ఆఫ్ లేట్ ప్రోఫేజ్ లోనే డిసప్పియర్ అవుతుంది. సో క్రోమోసోమ్స్ మళ్ళీ కాంపాక్ట్ గా అరేంజ్ అయిపోతాయి, అంటే కండెన్సేషన్ జరిగిపోతుంది. సో మియోసిస్ టూ ఈ ఫేజ్ కూడా సిమిలర్ ఎలా అంటే, ఒక సెకండ్, P1 M1 A1 T1 P2 M2 A2 ఇంకా T2. సో దీంట్లో ప్రోఫేస్ లో వచ్చి మనకి లెప్టోటీన్, జైగోటీన్, ప్యాకిటీన్, డిప్లోటీన్, డయాకైనసిస్ అలా క్రాసింగ్ ఓవర్ మొత్తం జరుగుద్ది. ఇక్కడ M1 కి వచ్చేసరికి ఇది మీకు ఇలా అరేంజ్మెంట్ ఉంటుంది. సో అప్పుడు స్ప్లిట్ అయ్యేటప్పుడు కూడా ఇలా పైన రెండు వచ్చేస్తాయి, కింద రెండు వచ్చేస్తాయి. సో ఇప్పుడు నాలుగుగా స్టార్ట్ అయింది, ఈ సెల్కి రెండు క్రోమోసోమ్స్ వచ్చేస్తాయి, మళ్ళీ బ్యాక్ ఇలా వచ్చేస్తుంది. సో ఈ సెల్లో రెండు క్రోమోసోమ్స్ ఉన్నాయి, ఈ సెల్లో రెండు క్రోమోసోమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ప్రోఫేస్ టూలో మనకి సేమ్ ఏదైతే మైటోసిస్ లో జరుగుతుందో అదే, న్యూక్లియస్ న్యూక్లియర్ మెంబ్రేన్ డిసప్పియర్ అయిపోతుంది, క్రోమాటిన్ మెటీరియల్, ఈ క్రోమాటిన్ మెటీరియల్ మళ్ళీ కండెన్స్ అయి క్రోమోసోమ్ అవుతుంది. సో దాని తర్వాత ఈ మెటాఫేజ్ కి వచ్చేసరికి ఈ రెండు ఇలా సెంటర్ లోనే అటాచ్ అవుతాయి. ఇక్కడ ఈ అనాఫేజ్ టూ లో మళ్ళీ మాకు సెంట్రోమియా స్ప్లిట్ అవుతాయి. సో మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మీకు అనాఫేజ్ వన్ లో సెంట్రోమియా స్ప్లిట్ అవ్వవు, ఓన్లీ క్రోమోసోమ్స్, హోమోలాగస్ క్రోమోసోమ్స్ సపరేట్ అవుతాయి. అనాఫేజ్ టూ లో అలా కాదు, మీకు సెంట్రోమియా స్ప్లిట్ అవుతాయి, ఎందుకంటే ఇది సిమిలర్ టు మైటోసిస్ కాబట్టి. టీలోఫేజ్ మళ్ళీ సేమ్ ఇలా సపరేట్ సపరేట్. సో ఇది ఎలాగో ఈక్వేషనల్ డివిజన్ అని చెప్పాం కాబట్టి మళ్ళీ రెండు, టూ క్రోమోసోమ్స్ దీంట్లో, టూ క్రోమోసోమ్స్ దీంట్లో. ఓకే, ఇట్ బిగన్ సైమల్టేనియస్లీ స్ప్లిట్టింగ్ ఆఫ్ సెంట్రోమియర్ ఆఫ్ ఈచ్ క్రోమోసోమ్. సో విచ్ హ్యాస్ హోల్డింగ్ ద సిస్టర్ క్రోమాటిడ్స్ టుగెదర్ అలోయింగ్ దెమ్ టువర్డ్స్ ద ఆపోజిట్ పోల్స్. సో ఈ పిక్చర్ ఒకసారి చూస్తూ ఉండండి.
ఓకే రైట్. సో ఇది ప్రోఫేజ్ వన్, సారీ ప్రోఫేజ్ టూ, మెటాఫేజ్ టూ, అనాఫేజ్ టూ, టెలోఫేజ్ టూ. ఓకే, సో ఈ టెలోఫేజ్ లో మియోసిస్ ఎండ్స్ విత్ టెలోఫేజ్ టూ. ఫైనల్ గా టెలోఫేజ్ టూ తో మియోసిస్ ఎండ్ అయిపోతుంది. సో మనకి సేమ్ ఏదైతే జరుగుద్దో మైటోసిస్ లో సేమ్ అదే, రివర్స్ ఆఫ్ ప్రోఫేజ్. న్యూక్లియర్ ఎన్వలప్ పోతుంది, న్యూక్లియర్ ఎన్వలప్ అవన్నీ మళ్ళీ రీగెయిన్ అవుతాయి. సో టెట్రాయిడ్ ఫార్మేషన్ ఆఫ్ సెల్స్, అంటే ఫోర్ హాప్లాయిడ్ సెల్స్ ఫామ్ అవుతాయి ఫైనల్ గా. సో మియోసిస్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే, స్పెసిఫిక్ గా మనకి జనరేషన్స్ టు జనరేషన్ క్రోమోజోమల్ నెంబర్ మెయింటైన్ చేయాలంటే మనకి మియోసిస్ జరగాల్సిందే. సో క్రాసింగ్ ఓవర్ వల్ల ఏంటంటే మనకి ప్రతి జనరేషన్ లోనూ సిమిలర్ గా ఉండరు, స్పీషియస్ అనేవి సిమిలర్ గా ఉండవు. మీకు జెనెటిక్ వేరియబిలిటీ అనేది చూపిస్తూనే ఉంటుంది ఒక జనరేషన్ కి నెక్స్ట్ జనరేషన్ కి. సో ఆ వేరియేషన్ ప్రాసెస్ అయితే మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జనరేషన్ లో మీకు ఒక డిసీజ్ వచ్చింది, సో మనం మైటోసిస్ తో పుడితే మళ్ళీ ఆ డిసీజ్ అనేది జనరేషన్స్ టు జనరేషన్ కంటిన్యూ అవుద్ది. ఎందుకంటే మైటోసిస్ లో మీకు ఎటువంటి క్రాసింగ్ ఓవర్ ఇవేం జరగవు. మియోసిస్ అలా కాదు, ఈ క్రాసింగ్ ఓవర్ జెనెటిక్ రీకాంబినేషన్ జరగడం వల్ల మనకి డైల్యూట్ అయిపోతుంది ఆ డిసీజ్. లేదా ఒక స్పీషియస్ అనేది దాని యొక్క అడాప్టబిలిటీని పెంచుకోవడానికి కూడా ఈ రీకాంబినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఎవల్యూషన్ కి మెయిన్ గా మియోసిస్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మైటోసిస్ కంటే కూడా. దట్స్ ఇట్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఈరోజు మియోసిస్ ఏమా క్లియర్ ఉందా? మియోసిస్ ఉంది మ్యామ్, అర్థమైంది. మను మ్యామ్, నో డౌట్స్. ఓకే కార్తిక్. నో మ్యామ్. అర్థమైందా? అర్థమైంది మ్యామ్. ఓకే హరి. ఎస్ మ్యామ్, నో డౌట్స్ మ్యామ్. ప్రశాంత్, నీకు? హా మ్యామ్, అర్థమైంది మ్యామ్. ఎన్సీఆర్టి లైన్ బై లైన్ ఓకేనా? ఆ ఓకే మ్యామ్. ఓకేనా? ఓకే. సో ఈ రోజుకి ఎండప్ చేసేద్దాం. రేపు యాక్చువల్గా మీకు క్వశ్చన్ స్టార్ట్ చేస్తాను. సెల్, ద యూనిట్ ఆఫ్ లైఫ్, బయోమాలిక్యూల్స్, సెల్ సైకిల్, సెల్ డివిజన్, ఈ మూడు చాప్టర్స్కి ఇంకా నెక్స్ట్ 1 వీక్ వరకు కంటిన్యూస్గా క్వశ్చన్సే ఉంటాయి మీకు. అంటే ఈరోజు యాక్చువల్గా ట్యూస్డే, మీకు నెక్స్ట్ మండే దాకా ఈ క్వశ్చన్సే ఉంటాయి ప్రాక్టీస్. ఓకేనా? ఓకే దాన్ని ఈరోజు క్రెస్ట్ తీసుకోండి. రేపైతే మనం క్వశ్చన్స్ తీసుకుందాం. ఓకే మ్యామ్. ఓకే గైస్, థ్యాంక్ యూ. బాయ్ మ్యామ్. బాయ్. ఈరోజు నేను అప్లోడ్ చేసి మీకు లింక్స్ అన్ని షేర్ చేసేస్తాను నైట్. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. ఒకసారి మీరు మాత్రం బుక్ లో ఒకసారి చూసుకోండి, టెక్స్ట్ బుక్స్ లో ఒక్కసారి మీరు లైన్ బై లైన్ చదవండి 3 చాప్టర్స్. మీకు ఎక్కడైనా ఏదైనా డౌట్ ఉంటే క్లారిఫై అయిపోతుంది. ఇప్పుడే మళ్ళీ డిలే చేస్తే మళ్ళీ మొదటికే వస్తుంది టాపిక్, అందుకని. ఓకే మ్యామ్. ఓకే బాయ్. బాయ్ మ్యామ్. బాయ్ మ్యామ్. బాయ్.